ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రతి ఒక్కరూ అన్నం వండుకోవడానికి కుక్కర్లనే ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రెషర్ కుక్కర్లో ఎలాంటివి వండినా సరే తొందరగా ఉడుకుతాయని అందరూ వీటిలోనే వంటలను చేస్తూ ఉంటారు. అయితే ప్రెషర్ కుక్కర్లో కొన్ని రకాల ఆహార పదార్థాలను వండడం వలన ఆహారం రుచి తప్పిపోతుంది. ప్రెషర్ కుక్కర్లో వండకూడని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కుక్కర్లో విజిల్ ఇప్పిస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్లలో మరికొన్ని సమయాల్లో కుక్కర్ విజిల్ వినిపించేటప్పుడు ఒక సర్వసాధారణమైన శబ్దంగా మారిపోయింది. టైం ఎక్కువగా సేవ్ అవుతుందని కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే త్వరగా ఉడికించడానికి కూడా కుక్కర్ ఉపయోగపడుతుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను కుక్కర్లో వండకూడదు. అవి అలా ఉపయోగించడం వలన ఆరోగ్య సమస్యలను తీసుకొస్తాయి, హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. మరి కుక్కర్లో వండకూడని ఆహార పదార్థాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ బెల్ వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. బియ్యం అన్నం ఉడికించడానికి ఎక్కువగా ప్రెషర్ కుక్కర్ను ఉపయోగిస్తూ ఉంటారు. ప్రెషర్ కుక్కర్లో ఉడికించడం వలన బియ్యంలో ఉండే పిండి పదార్థం అక్రిలమైడ్ అనే హానికరమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువలన అన్నాన్ని ఎక్కువగా కుక్కర్లో వండడం మానేయాలి. ఇక మరొక ఆహార పదార్థం బంగాళాదుంపలు. ప్రెషర్ కుక్కర్లో వీటిని ఉడికించకూడదు. బంగాళాదుంపలు ఎక్కువగా పిండి పదార్థాలు కాబట్టి బంగాళాదుంపను ప్రెషర్ కుక్కర్లో ఉపయోగించకూడదు. ప్రెషర్ కుక్కర్లో వండకూడని మరొక పదార్థం పాస్తా. ప్రెషర్ కుక్కర్లో పాస్తా వండేవారు చాలామందే ఉన్నారు. పాస్తాలో అధిక స్ట్రాచ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది హానికరమైన రసాయనాలను విడుదల చేయడం వలన పాస్తా వండడం ప్రెషర్ కుక్కర్లో మంచిది కాదు. పాల ఉత్పత్తులను కూడా ప్రెషర్ కుక్కర్లో ఉడికించకూడదు. ప్రెషర్ కుక్కర్లో పాలు లేదా జున్ను వంటి పాల ఉత్పత్తులను వండడం వలన అవి విరిగిపోయి మనం వండిన వంటను పాడు చేస్తాయి. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ITV ఎంటర్టైన్మెంట్స్.